गुड आफ्टरनून एवरीबॉडी। गुड आफ्टरनून एवरीबॉडी, दिस इज कैलाब ब्लास, असिस्टेंट प्रोफेसर इन द बिलिंग्स सिविल इंजीनियरिंग डिपार्टमेंट फ्रॉम द चेपरल इंजीनियरिंग कॉलेज। दिस इज द सब्जेक्ट विथ हाइड्रोलिक्स electronics and hydraulic machines. Now I will go into the basic topic 13. Topic 13 under the unit 2. It belongs to topic 3. Overall in the online classes this is the topic 13. Today class I will going to explain about expression for loss of energy due to hydraulic jump, expression for depth of hydraulic jump in terms of Rayleigh number, and based on that expressions related problems I will going to explain in the unit 2. From the unit 2 these topics are belongs to unit 2. From the unit 2 I will explain these topics. First topic, expression for loss of energy due to hydraulic jump. When the hydraulic jump takes place, loss of energy due to eddies formation and turbulence occurs. Loss of energy is equal to difference of specific energies at section 11 and section 22. When the canal is flowing in the, when the channel is there, when the one channel is there, water is flowing in the channel. మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నప్పుడు హైడ్రాలిక్ జంప్ డెఫినేషన్ చెప్పినప్పుడు అప్స్ట్రీమ్ సైడ్ నుంచి మనకి వాటర్ అనేది డౌన్ స్ట్రీమ్ సైడ్కి సడన్గా పోయినప్పుడు అక్కడ జరిగే ఇంపాక్ట్ ఫోర్స్ వల్ల కొంత వాటర్ లెవెల్ అనేది కొంత హైట్ వరకు ఇంక్రీజ్ అవుతుంది, కొంత హైట్ వరకు రైజ్ అవుతుంది. ఆ రైజ్ అయిన వాటర్ లెవెల్ని మనం హైడ్రాలిక్ జంప్ అని ఎక్స్ప్లెయిన్ చేశాను. హైడ్రాలిక్ జంప్ అనేది ఎక్కడ జరిగినప్పుడు అక్కడ కొంత ఎనర్జీ అనేది లాస్ అవుతుందని చెప్పాను. సడన్గా ఇంపాక్ట్ ఫోర్స్ వల్ల ఎనర్జీ అనేది లాస్ అవుతుంది. ఆ లాస్ అయిన ఎనర్జీనే ఎనర్జీ డిసిపేషన్ డెఫినేషన్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ లాస్ ఆఫ్ ఎనర్జీ దేనివల్ల జరుగుతుందంటే ఎడ్డీస్ ఫార్మేషన్ అండ్ టర్బులెన్స్ అక్కరెన్స్. ఇప్పుడు నేను కరెక్ట్గా చూపిస్తున్నాను కదా, అక్కడ ఏవైతే చూపిస్తున్నానో అది అబ్జర్వ్ చేయండి. కరెక్ట్గా ఫాలో అవుతూ మీరు లెసన్ వింటూ ఉంటే, అబ్జర్వ్ చేస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది. కరెక్ట్గా ఫాలో అవుతూ మీరు లెసన్ వినాలి. ఎడ్డీస్ ఫార్మేషన్ అండ్ టర్బులెన్స్ అక్కర్స్. ఎడ్డీస్ ఫార్మేషన్ అంటే ఎడ్డీస్ మీన్స్ కొన్ని టర్బులెన్స్ అంటే కొంత వాటర్ అనేది రొటేట్ అవుతూ అది ఫామ్ అవుతుంది. టర్బులెన్స్ అంటే ఎడ్డీస్ ఫార్మేషన్ అంటే టర్బులెన్స్ అకర్స్. ఎడ్డీస్ మీన్స్ ఇక్కడ ఎడ్డీస్ అంటే ఏంటంటే ద లాస్ ఆఫ్ ఎనర్జీ ఈక్వల్ టు డిఫరెన్స్ ఆఫ్ స్పెసిఫిక్ ఎనర్జీ సెట్ సెక్షన్ 11 అండ్ సెక్షన్ 22 ఆర్ లాస్ ఆఫ్ ఎనర్జీ డ్యూ టు హైడ్రాలిక్ జంప్. లాస్ ఆఫ్ ఎనర్జీ అనేది హైడ్రాలిక్ జంప్ వల్ల జరుగుతుంది. ఆ లాస్ ఆఫ్ ఎనర్జీ అనే వల్ల స్పెసిఫిక్ ఎనర్జీ కూడా సెక్షన్ 11 దగ్గర సెక్షన్ 22 దగ్గర మనకి స్పెసిఫిక్ ఎనర్జీస్ అనేవి కూడా డిఫరెన్స్ వస్తున్నాయి. స్పెసిఫిక్ ఎనర్జీ మారుతుంది. లాస్ ఆఫ్ ఎనర్జీ హైడ్రాలిక్ జంప్ వల్ల లాస్ ఆఫ్ ఎనర్జీ అనేది జరుగుతుంది. ఎడ్డీస్ అంటే కొంత సుడి అంటే సుడిగాళ్ళు అంటారు కదా, రొటేట్ అవుతూ వాటర్ అనేది వాటర్ ఫ్లో అనేది రొటేట్ అవుతూ తిరుగుతుంది. అంటే కొంత రొటేషన్తో కొంత యాంగిల్తో తిరుగుతుంది. అంటే సుడిగుండాల్లో, ఇప్పుడు ఎగ్జాంపుల్ సుడిగుండాలు చూసుకుంటే సుడిగుండాల్లో మనకి ఎలా అయితే తిరుగుతుంది, సుడిగుండాల్లో మనకి వాటర్ అనేది రొటేట్ అవుతూ సెంటర్ పాయింట్ బేస్ చేసుకొని రొటేట్ అవుతూ రివాల్వింగ్ అయిందా రౌండ్ డైరెక్షన్లో రౌండ్గా
రొటేట్ అవుతూ డైరెక్షన్ అవుతుంది. టర్బులెన్స్ అంటే ఒక స్టాండర్డ్ వేలో వెళ్లకుండా కాన్స్టెంట్గా వాటర్స్ పోని వెళ్లకుండా రకరకాల డిఫరెంట్ అలల్లాగా వస్తుంది అనమాట. అలల్లాగా సుడిగు ఇడ్డీస్ అండ్ టర్బులెన్స్. ఇడ్డీస్ అంటే రొటేట్ అవుతూ ఫ్లో అవుతుంది, దానివల్ల టర్బులెన్స్ ఏర్పడుతుంది. టర్బులెన్స్ అంటే డిస్టర్బెన్స్ ఏర్పడుతుంది వాటర్ ఫ్లోలో. డిస్టర్బెన్స్ వాటర్ ఫ్లో అనేది యూనిఫామ్గా కాన్స్టెంట్గా ఫ్లో అవుతుంది. డిస్టర్బెన్స్తో అలల్లాగా ఫ్లో అవుతుంది. సుడిగుండాలు ఈ లాస్ ఆఫ్ ఎనర్జీ జరిగినప్పుడు ఎప్పుడు జరుగుతుందంటే సుడిగుండాలాగా రౌండ్ డైరెక్షన్లో వాటర్ ఫ్లో జరిగినప్పుడు రొటేట్ అవుతూ రౌండ్ డైరెక్షన్లో తిరుగుతూ ఫ్లో అవుతుంది. అలాంటప్పుడు టర్బులెన్స్ అనేది ఏర్పడుతుంది. టర్బులెన్స్ అంటే వాటర్ ఫ్లోలో డిస్టర్బెన్స్ ఏర్పడుతుంది. అలల్లాగా డిస్టర్బెన్స్తో వాటర్ ఫ్లో అనేది సమ్ డిస్టర్బెన్స్తో అలల్ ఫామ్లో ఏర్పడి రౌండ్ డైరెక్షన్లో రొటేట్ అవుతూ అలల్లాగా ఫ్లో అవుతుంది. హైడ్రాలిక్ జంప్ ఏర్పడినప్పుడు వాటర్ ఫ్లో అనేది కాన్స్టెంట్గా ఉండదు, యూనిఫామ్గా స్థిరంగా ఉండదు. ఒక అలల్లాగా రొటేట్ అవుతూ రౌండ్ ఫామ్లో తిరుగుతూ అలల్లాగా డిస్టర్బెన్స్తో ఫ్లో అవుతుంది. సో స్పెసిఫిక్ ఎనర్జీ కూడా మారుతుంది. ఆ స్పెసిఫిక్ ఎనర్జీ మారినప్పుడు అక్కడ ఏర్పడే ఎనర్జీ లాస్ని లాస్ ఆఫ్ ఎనర్జీని మనం హెచ్ సఫిక్స్ ఆల్తో డినోట్ చేస్తారు. సో ఈ1 మైనస్ సి2 లాస్ ఆఫ్ ఎనర్జీ ఫార్ములా ఈ1 మైనస్ సి2. స్పెసిఫిక్ ఎనర్జీ డిఫరెన్స్ ఉంది కాబట్టి ఆ స్పెసిఫిక్ ఎనర్జీ ఎంత డిఫరెన్స్ ఉందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. దాని ఫార్ములా ఈ1 ఈక్వల్ టు ఫార్ములా ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాం, డి1 ప్లస్ వి1 స్క్వేర్ బై 2జీ అండ్ సో ఈ2 స్పెసిఫిక్ ఎనర్జీ అట్ సెకండ్ పోర్షన్ స్పెసిఫిక్ ఎనర్జీ అట్ సెక్షన్ 2 దగ్గర ఈ2 డి2 ప్లస్ వి2 స్క్వేర్ బై 2జీ. సో ఈ1 ఈక్వల్ టు డి1 ప్లస్ వి1 స్క్వేర్ బై 2జీ మైనస్ ఈ2 ఈక్వల్ టు డి2 ప్లస్ వి2 స్క్వేర్ బై 2జీ. ఇప్పుడు వి1 స్క్వేర్ బై 2జీ మైనస్ వి2 స్క్వేర్ బై 2జీని కామన్ తీసుకుంటే మైనస్ డి2 మైనస్ డి1 కామన్ తీసుకుంటాం. సో ఇక్కడ వి1 వాల్యూ కనుక్కోవాలి. వి1 ఈక్వల్ టు మనకు ఆల్రెడీ ఫార్ములా ఉంది, స్మాల్ కి1 బై డి1. స్మాల్ కి1 అంటే యూనిట్ డిశ్చార్జ్ పర్ యూనిట్ విత్ యూనిట్ విత్కి డిశ్చార్జ్ ఎంత అనేది స్మాల్ కిలో డినోట్ చేస్తారు. వి2 ఈక్వల్ టు Q/D2. ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే వి1 అండ్ వి2 ప్లేస్లో Q1 స్క్వేర్ బై 2G ఇంటూ డి1 ఇక్కడ వి1 స్క్వేర్ ఉంది, ఇక్కడ వి1 స్క్వేర్ కాబట్టి ఈ వాల్యూ మొత్తం స్క్వేర్ తీయాలి. Q స్క్వేర్ బై డి1 స్క్వేర్ Q స్క్వేర్ బై డి2 స్క్వేర్ అవుతుంది. సో వి1 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే Q1 స్క్వేర్ బై 2G ఇంటూ డి1 స్క్వేర్ మైనస్ వి2 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే Q2 స్క్వేర్ బై 2G ఇంటూ డి2 స్క్వేర్ మైనస్ డి2 మైనస్ డి1. సో ఇక్కడ Q స్క్వేర్ బై 2G ని మనం కామన్ తీసుకుంటే 1 ఇక్కడ న్యూమినేటర్లో 1 మిగులుతుంది. సో 1/D1 స్క్వేర్ మైనస్ 1/D2 స్క్వేర్ మైనస్ D2 మైనస్D1. ఇక్కడ మిగిలిపోయిన D2 మైనస D1 వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు మీ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే D2 స్క్వేర్ ఇంటూ 1 మైనస్ D1 స్క్వేర్ ఇంటూ 1 D2 స్క్వేర్ మైనస్D1 స్క్వేర్ బై D1 స్క్వేర్ ఇంటూ D2 స్క్వేర్ మైనస్ D2 మైనస్D1 మైనస D2 మైనస D1. Q స్క్వేర్ బై 2G D2 స్క్వేర్ మైనస్D1 స్క్వేర్ బై D1 స్క్వేర్ ఇంటూ D2 స్క్వేర్ మైనస D2 మైనస D1. దిస్ ఈజ్ ఈక్వేషన్ 4. ఈక్వేషన్ 4 నుంచి మనం స్మాల్ క్యూ స్క్వేర్ వాల్యూని తీసుకుంటాం. స్మాల్ క్యూ స్క్వేర్ వాల్యూ కావాలి. స్మాల్ క్యూ స్క్వేర్ వాల్యూ ఈక్వల్ టు ఇక్కడ D2, ఇక్కడ ఏమంటే D2 స్క్వేర్ మైనస్D1 స్క్వేర్ అంటే ఏ ఫార్ములా ఉందంటే A² - B² ఫార్ములా ఉంది. సో A² - B² ఫార్ములా ఏంటంటే A + B ఇంటూ A - B. సో ఆ ఫార్ములా రాసుకుంటే D2 ప్లస్ D1 ఇంటూ D2 మైనస్ D1. D2 ప్లస్ D1 D² D2 స్క్వేర్ మైనస్ D1 స్క్వేర్ని D2 ప్లస్ D1 ఇంటూ D2 మైనస్D1గా రాసుకుంటే ఇక్కడ D2 మైనస్D1 ను D2 మైనస D1 క్యాన్సిల్, D2 ప్లస్ D1 మిగులుతుంది. సో జీ ఇప్పుడు ఇక్కడ రాసు క్యూ స్క్వేర్ వాల్యూ కావాలి. క్యూ స్క్వేర్ వాల్యూ ఈక్వల్ టు G ఇంటూ D2 స్క్వేర్
ఈ టూ వాల్యూ ఇటు వస్తుంది. ఇక్కడ ఏముంటుంది, డి టూ ప్లస్ డి వన్ ఉంటుంది. డి టూ ప్లస్ డి వన్ బై టూ ఇంటూ జీ ఇంటూ జీ ఇంటూ డి టూ ఇన్ ప్లస్ జీ ఇంటూ డి వన్ ఇంటూ డి టూ జీ ఇంటూ డి వన్ ఇంటూ డి టూ టూ వాల్యూ ఇటు వస్తుంది. సో ఫైనల్గా టీ స్క్వేర్ ఈక్వల్ టు జీ డి వన్ ఇంటూ డి టూ బ్రాకెట్ ఆఫ్ డి టూ ప్లస్ డి వన్ బై టూ సబ్స్టిట్యూటింగ్ ద వాల్యూ ఆఫ్ క్యూ స్క్వేర్ ఇన్ ఈక్వేషన్ ఫోర్. ఈ క్యూ స్క్వేర్ వాల్యూని మనం ఈ ఈక్వేషన్లో ఫోర్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో లాస్ ఆఫ్ ఎనర్జీ దీన్నే మనం లాస్ ఈ వాల్యూ ఏదైతే వస్తుందో ఆ ఫైనల్ వాల్యూనే మనం లాస్ ఆఫ్ ఎనర్జీ వాల్యూ కూడా తీసుకుంటారు. సో లాస్ ఆఫ్ ఎనర్జీ హెచ్ఎల్ ఈక్వల్ టు లాస్ ఆఫ్ ఎనర్జీ హెచ్ సబ్స్టిట్యూట్ చేయాలిగా రాసుకుంటారు ఈక్వల్ టు జీ ఇంటూ డి వన్ డి టూ క్యూ స్క్వేర్ వాల్యూని ఈక్వేషన్లో క్యూ స్క్వేర్ ఉన్న ప్లేస్ సబ్స్టిట్యూటింగ్ చేస్తే జీ డి వన్ డి టూ ఇంటూ డి టూ ప్లస్ డి వన్ బై టూ ఇంటూ ఇంటూ డి టూ స్క్వేర్ మైనస్ డి వన్ స్క్వేర్ బై డి టూ స్క్వేర్ మైనస్ డి వన్ స్క్వేర్ బై టూ ఇంటూ జీ డి వన్ స్క్వేర్ డి టూ స్క్వేర్ టూ ఇంటూ జీ డి వన్ స్క్వేర్ డి టూ స్క్వేర్ మైనస్ డి టూ డి వన్ మైనస్ డి టూ డి వన్. సో జీ ఇంటూ డి వన్ డి టూ డి టూ ప్లస్ డి వన్ బై టూ ఇంటూ క్యూ స్క్వేర్ ప్లస్లో సబ్స్టిట్యూట్ చేసాము. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొచ్చింది జీ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఈ టూ జీ ఇంటూ డి టూ డి వన్ స్క్వేర్ ఇంటూ డి టూ స్క్వేర్ మల్టిప్లై అవుతుంది. ఇక్కడ టూ న్యూమినేటర్లో టూ జీ డి వన్ స్క్వేర్ ఇంటూ డి టూ స్క్వేర్ పైన డి టూ స్క్వేర్ మైనస్ డి వన్ స్క్వేర్ ఉంది. డి టూ స్క్వేర్ మైనస్ డి వన్ స్క్వేర్ బై టూ జీ డి వన్ స్క్వేర్ ఇంటూ డి టూ స్క్వేర్ మైనస్ డి టూ మైనస్ డి వన్. సో ఇక్కడ డి మిగిలింది ఏంటంటే టూ డినామినేటర్లో టూ ఇంటూ టూ ఫోర్ జీ డి వన్ స్క్వేర్ ఇంటూ డి టూ స్క్వేర్ వస్తుంది. ఫోర్ జీ వన్ స్క్వేర్ ఇంటూ ఫోర్ జీ వన్ జీ ఇంటూ డి వన్ స్క్వేర్ ఇంటూ డి టూ స్క్వేర్. ఇక్కడ డి వన్ స్క్వేర్ డి టూ స్క్వేర్ క్యాన్సిల్ ఇక్కడ డి వన్ డి టూ క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ ఒక డి వన్ డి టూ మిగులుతుంది. కాబట్టి డి టూ ప్లస్ డి వన్ స్క్వేర్ ఇంటూ డి టూ స్క్వేర్ మైనస్ డి వన్ స్క్వేర్ బై ఫోర్ ఇంటూ ఫోర్ ఇంటూ డి వన్ డి టూ. ఇక్కడ జీ జీ క్యాన్సిల్ డినామినేటర్ డినామినేటర్ జీ జీ క్యాన్సిల్ డి వన్ స్క్వేర్ డి టూ స్క్వేర్లో డి వన్ డి టూ క్యాన్సిల్ అయితే ఇక్కడ డి వన్ డి టూ మిగులుతుంది. మొత్తం డి టూ ప్లస్ డి వన్ ఇంటూ డి టూ స్క్వేర్ మైనస్ డి వన్ స్క్వేర్ బై ఫోర్ ఇంటూ డి వన్ డి టూ మిగులుతుంది. ఇక్కడ డినామినేటర్లో డినామినేటర్లో ఫోర్ ఇంటూ డి వన్ డి టూ మిగులుతుంది మైనస్ డి టూ మైనస్ డి వన్ మైనస్ డి టూ మైనస్ డి వన్. సో న్యూమినేటర్లో డి టూ ప్లస్ డి వన్ డి టూ స్క్వేర్ మైనస్ డి వన్ స్క్వేర్ని ఎలా రాసుకోవచ్చు, డి టూ ప్లస్ డి వన్ ఇంటూ డి టూ మైనస్ డి వన్గా రాసుకోవచ్చు. సో ఆ వాల్యూ ఎంత అవుతుంది, డి టూ ప్లస్ డి వన్ ఇంటూ డి టూ ప్లస్ డి వన్ ఇంటూ డి టూ మైనస్ డి వన్ బై ఫోర్ డి వన్ డి టూ మైనస్ డి టూ మైనస్ డి వన్ డి టూ మైనస్ డి వన్. సో ఇక్కడ ఏమి రాసుకోవచ్చు, డి టూ ప్లస్ డి వన్ ఇంటూ డి టూ ప్లస్ డి వన్ని డి టూ ప్లస్ డి వన్ హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. డి టూ ప్లస్ డి వన్ హోల్ స్క్వేర్గా రాసుకుంటే ఇప్పుడు డి టూ మైనస్ డి వన్ ఇంటూ డి టూ ప్లస్ డి వన్ హోల్ స్క్వేర్ బై ఫోర్ డి వన్ ఈ వాల్యూ కామన్ తీసుకున్నాం కాబట్టి మైనస్ వన్ మిగులుతుంది మైనస్ వన్ మిగులుతుంది. సో డి టూ మైనస్ డి వన్ ఇంటూ డి టూ ప్లస్ డి వన్ హోల్ స్క్వేర్ ఫోర్ డి వన్ డి టూ మైనస్ వన్. ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. ఇక్కడ న్యూమినేటర్లో డి టూ ప్లస్ డి వన్ అనేది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. సో దాన్ని ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏబి. సో అక్కడ రాసుకుంటే డి టూ మైనస్ డి వన్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏబి. సో డి టూ స్క్వేర్ ప్లస్ డి వన్ స్క్వేర్ ప్లస్ టూ డి వన్ డి టూ మైనస్ మైనస్ ఇంటూ న్యూమినేటర్లో ఉన్న ఫోర్ డి వన్ డి టూ ఇంటూ మైనస్ వన్తో చేస్తే మైనస్ ఫోర్ డి వన్ డి టూ బై డి వన్ ఫోర్ డి వన్ డి టూ అవుతుంది. డి టూ మైనస్ డి వన్ ఈక్వల్ టు సో నెక్స్ట్ డి టూ మైనస్ డి వన్ ఈక్వల్ టు ఇక్కడ డి వన్ ఫోర్ డి వన్ మైనస్ ఫోర్ డి వన్ డి టూ నుంచి టూ డి వన్ డి టూ తీసేస్తే మైనస్ టూ డి వన్ డి టూ అవుతుంది. సో ఇక్కడ డి టూ స్క్వేర్ ప్లస్ డి వన్ స్క్వేర్ మైనస్ టూ డి వన్ మిగులుతుంది మైనస్ టూ డి వన్. సో ఇక్కడ ఇది ఎలా ఉంది, ఏ ఫామ్లో ఉంది, ఏ టూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ మైనస్ టూ ఏబి మైనస్ టూ ఏబి ఫార్ములా ఉంది. సో డి టూ స్క్వేర్ ప్లస్ డి వన్ స్క్వేర్ మైనస్ టూ టూ డి వన్ డి టూ. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ టూ ఏబి ఫార్ములా ఏంటంటే
మైనస్ బి హోల్ స్క్వేర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ టూ ఏబి. సో దీన్ని ఆ ఫామ్లో రాసుకుంటే డి టూ మైనస్ డి వన్ హోల్ స్క్వేర్ డి టూ మైనస్ డి వన్ హోల్ స్క్వేర్ ఫామ్లో రాసుకున్నాం. డి టూ మైనస్ డి వన్ హోల్ స్క్వేర్ బై ఫోర్ డి వన్ డి టూ ఫోర్ డి వన్ డి టూ ఫోర్ డి వన్ డి టూ ఇక్కడ ఏమి అంటారు డి టూ మైనస్ డి వన్ హోల్ స్క్వేర్ ఇంటూ డి టూ మైనస్ డి వన్ మల్టిప్లై చేస్తే డి టూ మైనస్ డి వన్ హోల్ క్యూబ్ అవుతుంది. డి టూ మైనస్ డి వన్ హోల్ క్యూబ్ అవుతుంది బై ఫోర్ డి వన్ డి టూ. సో ఫైనల్గా లాస్ ఆఫ్ ఎనర్జీ హెచ్ఎల్ వాల్యూ వెళ్ళి ఎంత వచ్చిందంటే డి టూ మైనస్ డి వన్ హోల్ క్యూబ్ బై ఫోర్ డి వన్ డి టూ. సో ఎంత లాస్ ఆఫ్ ఎనర్జీ జరుగుతుందని ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఒక మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ కానీ మ్యాథమెటికల్ ఈక్వేషన్ కానీ కావాలి. మ్యాథమెటికల్ ఈక్వేషన్ మనం ఫైండ్ అవుట్ చేసాం. దేని నుంచి ఫైండ్ అవుట్ చేసామంటే స్పెసిఫిక్ ఎనర్జీ అనేది డిఫరెంట్గా ఉంటుంది. లాస్ ఆఫ్ ఎనర్జీ జరిగినప్పుడు హైడ్రాలిక్ జంప్ జరిగినప్పుడు లాస్ ఆఫ్ ఎనర్జీ జరిగినప్పుడు సెక్షన్ వన్ దగ్గర స్పెసిఫిక్ ఎనర్జీ వాల్యూ ఉంటుంది, సెక్షన్ టూ దగ్గర స్పెసిఫిక్ ఎనర్జీ వాల్యూ ఉంటుంది. దాన్ని లాస్ ఆఫ్ ఎనర్జీగా తీసుకున్నాం. ఆ స్పెసిఫిక్ ఎనర్జీ ఫార్ములా స్పేస్ సబ్స్టిట్యూట్ చేసి దాని నుంచి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తే దాని బేస్ చేసుకొని ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని మనం లాస్ ఆఫ్ ఎనర్జీ ఈక్వేషన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ లాస్ ఆఫ్ ఎనర్జీని బేస్ చేసుకుని ఫార్ములాస్ ఎలా ఉంటుందని ఎగ్జాంపుల్ ఫార్ములా చూపిస్తాను. సో దిస్ ఇస్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ ఆన్ లాస్ ఆఫ్ ఎనర్జీ డ్యూ టు హైడ్రాలిక్ జంప్ ప్రాబ్లమ్ చదువుతున్నాను. ఎస్ లూయిస్ గేట్ డిశ్చార్జెస్ వాటర్ ఇన్ టూ ఏ హారిజాంటల్ రెక్టాంగులర్ ఛానల్ విత్ ఏ వెలాసిటీ ఆఫ్ 10 m/s అండ్ డెప్త్ ఆఫ్ ఫ్లో 1 m. డిటర్మైన్ ద డెప్త్ ఆఫ్ ఫ్లో ఆఫ్టర్ ద జంప్ అండ్ కన్సిక్వెంట్ లాస్ ఇన్ టోటల్ హెడ్. స్లూయిస్ గేట్ అనేది స్లూయిస్ గేట్ ఉంటా అంటే డ్యామ్లో ఫుల్ అవ్వగానే డ్యామ్లో కొన్ని స్లూయిస్ గేట్స్ అనేవి ఉంటాయి. స్లూయిస్ గేట్స్ ఓపెన్ అయినప్పుడు డ్యామ్లో ఉన్న రిజర్వాయర్లో ఉన్న వాటర్ని డ్యామ్ గుండా డౌన్ స్ట్రీమ్ సైడ్కి అనేది రిలీజ్ చేస్తారు. సో ఆ స్లూయిస్ గేట్ని ఓపెన్ చేసినప్పుడు వాటర్ అనేది వస్తుంది. ఆ వాటర్ డిశ్చార్జ్ హారిజాంటల్ ఛానల్ ఉండ వాటర్ అనేది డిశ్చార్జ్ అవుతుంది. ఆ డిశ్చార్జ్ ఎంత ఉందంటే 10 m/s ఉంది. డెప్త్ ఆఫ్ ది ఫ్లో ఆఫ్ వాటర్ డెప్త్ ఆఫ్ ది ఫ్లో వాటర్ అక్కడ ఫ్లో అక్కడ డెప్త్ ఎంత ఉంది 1 m. డిటర్మైన్ ద డెప్త్ ఆఫ్ ఫ్లో ఆఫ్టర్ ది జంప్ బిఫోర్ ది జంప్ వెలాసిటీ. ఇక్కడ మళ్ళీ హైడ్రాలిక్ జంప్ అనేది ఏర్పడుతుంది. జంప్ హైడ్రాలిక్ జంప్ జరగకముందు వెలాసిటీ ఎంత ఉంది? హైడ్రాలిక్ జంప్ వెలాసిటీ h1 v1 10 m/s ఉంది. హైడ్రాలిక్ జంప్ జరగకముందు డెప్త్ ఎంత ఉంది? 1 m ఉంది. డిశ్చార్జ్ పర్ యూనిట్ విత్ కావాలి. స్మాల్ క్యూ కావాలంటే v1 into d1 వెలాసిటీ ఇచ్చాడు. వెలాసిటీ వాల్యూ అంత 10 ఇచ్చాడు, d1 వాల్యూ 1 ఇచ్చాడు. సో డిశ్చార్జ్ పర్ యూనిట్ విత్ స్మాల్ క్యూ 10 m/s 10 m/s వచ్చింది. సో ఇక్కడ ఏం కనుక్కోమన్నా డిటర్మైన్ ద డెప్త్ ఆఫ్ ఫ్లో ఆఫ్టర్ ద జంప్. హైడ్రాలిక్ జంప్ ఏర్పడిన తర్వాత మ్యాక్సిమం ఎంతవరకు ఇంక్రీజ్ అయింది? హైడ్రాలిక్ జంప్ వాటర్ లెవెల్ ఇంక్రీజ్ అయిన తర్వాత మ్యాక్సిమం ఎంత హైట్ అది రైజ్ అయింది, వాటర్ లెవెల్ రైజ్ అయింది కనుక్కోవడానికి మనం ఫార్ములా ఏంటంటే మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో డెరివ్ చేస్తున్నాం. సో అది ఫార్ములా d2 = -d1/d2 ప్లస్ √d1² / 4 ప్లస్ 2q² / g(d1). సో ఇక్కడ డివన్ ప్లేస్లో డివన్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 1/2 ప్లస్ √d1² వాల్యూ 1/4 ప్లస్ 2 × డిశ్చార్జ్ పర్ యూనిట్ వర్త్ వాల్యూ 10 ఇచ్చాడు. 2 × 10² / g వాల్యూ 9.81 ఇంటూ స్మాల్ డి వాల్యూ వన్ ఇచ్చాడు. సో వాల్యూ మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే -1/2 అంటే 0.50 ప్లస్ 0.50 ప్లస్ 1/4 వాల్యూ 1² × 1 / 4 0.25 ప్లస్ 2 × 10² అంటే 2 × 10² అంటే 2 × 10² / 9.81 × 1 ఈ వాల్యూ ఎంత వచ్చిందంటే 20.387 వచ్చింది. సో ఈ మొత్తం వాల్యూ అంత 4.043 m వచ్చింది. సో హైడ్రాలిక్ జంప్ ఆఫ్టర్ ది హైడ్రాలిక్ జంప్ మ్యాక్సిమం ఎంత వచ్చిందంటే 4.043 m వచ్చింది. అంటే మ్యాక్సిమం ఎంతవరకు వాటర్ లెవెల్ ఇంక్రీజ్ అయింది, ఎంత హైట్ వరకు వాటర్ లెవెల్ రైజ్ అయింది అంటే 4 m వరకు రైజ్ అయింది. హైడ్రాలిక్ జంప్ ఏర్పడక ముందు ఎంత ఉంది? d1 1 m వరకు ఉంది.
అంటే 1 మీటర్ నుంచి 4 మీటర్స్ వరకు, అంటే అక్కడ స్టార్టింగ్ 1 మీటర్ ఉంది, ఇంకా 3 మీటర్స్ హైట్ అనేది అది వాటర్ లెవెల్ ఇంక్రీజ్ అయింది, 3 మీటర్స్ హైట్ అనేది వాటర్ లెవెల్ ఇంక్రీజ్ అయింది. సో మొత్తం ఫోర్ మీటర్స్ వరకు వాటర్ లెవెల్ ఇంక్రీజ్ అయింది, 4 మీటర్స్ వరకు వాటర్ లెవెల్ ఇంక్రీజ్ అయింది. ఈ 1 మీటర్ డెప్త్ నుంచి ఇంకా 4 మీటర్స్ వరకు వాటర్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అయింది. ఇంక్రీజ్ అయిన వాటర్ లెవెల్ ఎంత ఇంక్రీజ్ అయింది అంటే 4.043 మీటర్స్ హైట్ వరకు ఇంక్రీజ్ అయింది. సో లాస్ ఇన్ టోటల్ హెడ్ నెక్స్ట్ ఏం కనుక్కున్నాడంటే, లాస్ ఇన్ టోటల్ హెడ్ వాటర్ లెవెల్ ఇంక్రీజ్ అయిన తర్వాత డెప్త్ అంతా కనుక్కున్నాడు, అండ్ కాన్సిక్వెంట్ లాస్ ఇన్ టోటల్ డెప్త్, టోటల్ డెప్త్లో టోటల్ హైట్ ఎంత ఉందో, టోటల్ డెప్త్ ఆఫ్ ది వాటర్ ఎంత ఉందో, దాని మొత్తంలో ఎంత లాస్ అనేది జరిగింది, లాస్ ఆఫ్ ఎనర్జీ అనేది ఎంత జరిగింది అని కనుక్కున్నాడు. లాస్ ఆఫ్ ఎనర్జీ కింద డెరివేషన్లో ఫార్ములా కనుక్కున్నాం, ఇందాక చెప్పిన డెరివేషన్లో లాస్ ఆఫ్ ఎనర్జీ ఫార్ములా HL = D2 - D1 3 / D1 D2 కనుక్కున్నాం. D2 వాల్యూ వచ్చింది ఇక్కడ, D2 వాల్యూ ఆఫ్టర్ ది హైడ్రాలిక్ జంప్ హైట్ ఆఫ్ ది హైడ్రాలిక్ జంప్ వాల్యూ 4.043. హైడ్రాలిక్ జంప్ జరగకముందు వాటర్ యొక్క హైట్ 1.0 ఉంది, హోల్ క్యూబ్ 4.043 - 1.0³ / 4 × D1 D2 4 × D1 1.0 × D2 4.043, దాని వాల్యూ 1.4742 మీటర్స్ వచ్చింది. అంటే హైడ్రాలిక్ లాస్ ఆఫ్ హైడ్రాలిక్ జంప్ అనేది, ఆ హైడ్రాలిక్ జంప్ జరిగినప్పుడు కొంత వాటర్ 1.742 మీటర్స్ అంత హైట్ వాటర్ అనేది వేస్ట్ అయిపోయింది, అంత హైట్ అంత వాటర్ కన్జ్యూమ్ అయింది, అంత వాటర్ లాస్ అయిపోయింది. ఇది ఇంత కాన్సెప్ట్ ఉంది లాస్ ఆఫ్ ఎనర్జీ డ్యూ టు హైడ్రాలిక్ జంప్ ప్రాబ్లం. ప్రాబ్లంలో ఎలాస్టీ ఇచ్చాడు, D1 వాల్యూ హైడ్రాలిక్ జంప్ జరగక ముందు బిఫోర్ ది హైడ్రాలిక్ జంప్ వాల్యూ హైట్ వాల్యూ ఇచ్చాడు, డిశ్చార్జ్ పర్ యూనిట్ డెప్త్ వాల్యూ మనం కనుక్కున్నాం, మన Q = V1 × D1. నెక్స్ట్ ఆఫ్టర్ ది హైడ్రాలిక్ జంప్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, దాని ఫార్ములా మనం కనుక్కున్నాం, మనం డెరివేషన్లో కనుక్కున్నాం, ఆ ఫార్ములా బేస్ చేసుకుని మనం వాల్యూ కనుక్కున్నాం. లాస్ ఆఫ్ ది హైడ్రాలిక్ జంప్ టోటల్ హెడ్ కనుక్కున్నాడు, దాని ఫార్ములా ఇందా డెరివేషన్లో డెరివే చేసుకున్నాం, ఆ ఫార్ములా బేస్ చేసుకుని ఎంత లాస్ ఆఫ్ ఎనర్జీ జరిగిందో కనుక్కున్నాం. దిస్ ఈస్ బేస్డ్ ఆన్ ప్రాబ్లం లాస్ ఆఫ్ ఎనర్జీ. నెక్స్ట్ డెరివేషన్ ఎక్స్ప్రెషన్ ఫర్ డెప్త్ ఆఫ్ హైడ్రాలిక్ జంప్ అంది అప్స్ట్రీమ్ ఫ్రాడ్ నెంబర్ ఎక్స్ప్రెషన్ ఫర్ ది హైడ్రాలిక్ జంప్ అంది అప్స్ట్రీమ్ ఫ్రాడ్ నెంబర్ అప్స్ట్రీమ్ ఫ్రాడ్ నెంబరు ఎక్స్ప్రెషన్ ఫర్ ది డెప్త్ ఆఫ్ ది హైడ్రాలిక్ జంప్ ఫ్రాడ్ నెంబర్ బేస్ చేసుకొని అప్స్ట్రీమ్ సైడ్లోంచి వచ్చిన వాటర్ అనేది డౌన్ స్ట్రీమ్ సైడ్ పడినప్పుడు అక్కడ ఉన్న ఇంపాక్ట్ ఫోర్స్ హైడ్రాలిక్ జంప్ ఏర్పడుతుందని చెప్తాం. అప్స్ట్రీమ్ సైడ్లో ఫ్రాడ్ నెంబర్ బేస్ చేసుకొని అప్స్ట్రీమ్ సైడ్లో వాటర్ ఫ్లో యొక్క ఫ్రాడ్ నెంబర్ ఎంత ఉందో ఆ వాల్యూ తీసుకొని ఆ వాల్యూని బేస్ చేసుకొని డెప్త్ ఆఫ్ హైడ్రాలిక్ జంప్ ఎంత ఉంది, డెప్త్ ఆఫ్ ది హైడ్రాలిక్ అంటే హైడ్రాలిక్ ఆఫ్టర్ ది హైడ్రాలిక్ జంప్ దా డెప్త్ ఎంత ఉందని ఫైండ్ అవుట్ చేయడానికి ఆఫ్టర్ ది హైడ్రాలిక్ జంప్ జరిగిన తర్వాత అక్కడ ఎంత డెప్త్ ఆఫ్ వాటర్ ఎంత ఉంది కనుక్కోవడానికి అక్కడ ఉన్న వాటర్ యొక్క ఫ్రాడ్ నెంబర్ వాల్యూస్ బేస్ చేసుకొని హైడ్రాలిక్ జంప్ అక్కడ ఉన్న ఫ్రాడ్ నెంబర్ వాల్యూస్ బేస్ చేసుకొని మన హైట్ ఆఫ్ ది హైడ్రాలిక్ జంప్ని కనుక్కోవడానికి ఫార్ములా. ఇందాక నార్మల్ హైడ్రాలిక్ జంప్ అనేది కనుక్కున్నాం, ఫార్ములా అది వేరే ఫార్ములా, అది D1 / D1 / D2 / D2 / D1² / 4 / 2k² / 2k² / g × D. అది నార్మల్ హైడ్రాలిక్ జంప్ యొక్క హైట్ కనుక్కోవడం ఫార్ములా. ఇక్కడ ఆ హైడ్రాలిక్ జంప్ జరిగినప్పుడు అక్కడ వాటర్ యొక్క ఫ్రాడ్స్ నెంబర్ వాల్యూ ఎంత ఉందని తీసుకొని ఆ వాల్యూని బేస్ చేసుకొని మనం ఆ హైట్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములాని మనం కనుక్కోవాలి, ఫార్ములాని డెరైవ్ చేసుకోవాలి. సో అక్కడ ఫ్రాడ్స్ నెంబర్ వాల్యూ అంటే FP1 = V1 / √G × D1 / G × D1. సెక్షన్ 1 దగ్గర ఫ్రాడ్స్ నెంబర్ వాల్యూ తీసుకున్నాం కాబట్టి 1 అని తీసుకున్నాం. ఇక్కడ V1 = వెలాసిటీ ఆఫ్ ఫ్లో అని అప్స్ట్రీమ్ సైడ్ వెలాసిటీ ఆఫ్ ది ఫ్లో V1, డెప్త్ ఆఫ్ ది ఫ్లో అని అప్స్ట్రీమ్ సైడ్ D1. నౌ ద డెప్త్ ఆఫ్ ది ఫ్లో ఆఫ్టర్ ది హైడ్రాలిక్ జంప్ జరిగిన తర్వాత డెప్త్ ఎంత ఉంది, హైట్ ఎంత ఉంది, వాటర్ లెవెల్ హైట్ ఎంత ఉంది కనుక్కోవడానికి ఫార్ములా, జనరల్ ఫార్ములా D2 = -D1 / D2 √ D1² / D1² / 2q² / 2q² / g / D. సో ఇక్కడ క్యూ స్క్వేర్ మనం ఇలా రాసుకోవచ్చు, V1² × D1
d1 by g. So e value minus d1 by d2 plus root of d1 square by 4. Here, 1 common is there. 4 into 2, 8 out. 4 into 2, 8. 1 common is there. 1 plus 8. D common is there. D common is there. d1 square by 2 into g into d. In denominator on d. Denominator question d into d. 4 into 2, 8. 8 v1 square. So minus d1 by 2 plus root of d1 square by 4 plus 1 plus 8 v1 square by gd. So ikkada minus d1 by 2 ikkada plus d1 by 2 ikkada 2 ikkada ikkada square and root cancel avutundi square root cancel avutundi ikkada the root d1 square by 2 ni manam d1 by 2 ga raaskovachu d1 by 2 ga raaskunte the 2 ఇక్కడ స్క్వేర్ అనేది 2 2 4 కాబట్టి 2 ఇక్కడ క్యాన్సిల్ చేస్తే 2 వస్తుంది స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది స్క్వేర్ రూట్ అనేది క్యాన్సిల్ అవ్వదు ఇక్కడ 2 ఉంది ఇక్కడ 2 తో న్యూమరేటర్లో 4 ని మల్టిప్లై చేస్తే 2 అవుతుంది సో d1 బై 2 మిగులుతుంది ఇక్కడ మైనస్ d1 బై 2 ప్లస్ d1 బై 2 రూట్ ఆఫ్ ఇక్కడ 1 మిగులు 1 ప్లస్ 8 d1 స్క్వేర్ బై g d1 మిగిలిన టర్మ్ स्क्वेर वाल्यू डिनामेटर पावर टू वाल्यू तो डिनामेटर वाल्यू कैंसिल टू वाल्यू डिनामेटर टू वाल्यू वाई सो d1 बाय 2 अने d1 बाय 2 एला वाई d1 बाय 2 सेकंड d1 बाय 2 माइनस d1 बाय 2 d1 बाय 2 एला वे पावर टू तो डिनामेटर 4 ने कैंसिल 2 अने मिगल 2 2 4 का डिनामेटर 2 अने मिगल सो d1 बाय 2 वस्तु నెక్స్ట్ టర్మ్ మిగిలిన టర్మ్ ఈ రూట్ దీనికి అప్లై అవుతుంది కాబట్టి రూట్ ఆఫ్ 1 ప్లస్ 8 v1 స్క్వేర్ బై gd1 కొన్ని ఫ్రాక్షన్ నెంబర్ అంతా v1 బై రూట్ gd1 ఫ్రాక్షన్ నెంబర్ స్క్వేర్ చేస్తే బోత్ సైడ్స్ fp1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు v1 స్క్వేర్ బై రూట్ ఆఫ్ హోల్ స్క్వేర్ gd1 డినామినేటర్ లో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే ఫైనల్ గా fp1 హోల్ స్క్వేర్ వాల్యూ ఎంత వస్తుందంటే v1 స్క్వేర్ బై gd1 v1 స్క్వేర్ బై gd1 సబ్స్టిట్యూటింగ్ ద వాల్యూ ఇన్ ఈక్వేషన్ 4 ఈ ఫ్రాక్ fp1 హోల్ స్క్వేర్ వాల్యూ ని ఈక్వేషన్ 4 లో సబ్స్టిట్యూట్ చేయాలి ఈక్వేషన్ 4 లో సబ్స్టిట్యూట్ చేస్తే d2 ఈక్వల్ టు -d1 బై 2 ప్లస్ d1 బై 2 రూట్ ఆఫ్ 1 ప్లస్ v1 square into gd1 ఇక్కడ 1 plus 8 v1 square by gd1 లో v1 square by gd1 అంటే మనకి ఇక్కడ fp square value కి ఈక్వల్ అవుతుంది fp ఈ వాల్యూ అనేది v1 square by gd వాల్యూ అనేది fp square value కి ఈక్వల్ అవుతుంది సో ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ d1 by 2 plus d1 by 2 root of 8 1 plus 8 into fp1 హోల్ స్క్వేర్ v1 స్క్వేర్ బై gd వాల్యూ లో ఆ ప్లేస్ లో మనకి fp1 స్క్వేర్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం అంటే v1 స్క్వేర్ బై gd1 అనేది fp1 స్క్వేర్ వాల్యూకి ఇక్కడ ఈక్వల్ అవుతుంది సో d1 బై ఇక్కడ 1 మైనస్ 1 కామన్ తీస్తే d1 బై d2 కామన్ తీస్తే d1 బై d2 రూట్ ఆఫ్ 1 ప్లస్ 8 fp1 హోల్ స్క్వేర్ ఇక్కడ మైనస్ 1 మిగులుతుంది ఈ మైనస్ 1 ఇక్కడికి వస్తుంది మైనస్ 1 ఫైనల్ గా బేస్డ్ ఆన్ ది ఫ్రాక్షన్ నెంబర్ వాల్యూ కనుక్కొని హైడ్రాలిక్ జంప్ ఏర్పడినప్పుడు అక్కడ ఫ్రాక్షన్ నెంబర్ వాల్యూ కనుక్కొని ఆ ఫ్రాక్షన్ నెంబర్ వాల్యూని బేస్ చేసుకొని మనం ఆ హైట్ ఎంత ఉంది ఎంత హైట్ ఇంక్రీజ్ అయింది ఆఫ్టర్ ది హైడ్రాలిక్ జంప్ హైట్ ఆఫ్ ది హైడ్రాలిక్ జంప్ ఎంత ఉంది కనుక్కోవడానికి ఫార్ములా d2 ఈక్వల్ టు d1 బై 2 రూట్ ఆఫ్ 1 ప్లస్ 8 fp1 హోల్ స్క్వేర్ మైనస్ 1 సో ఈ ఫార్ములాని బేస్ చేసుకో ఈ ఫార్ములాని బేస్ చేసుకుని మనం ప్రాబ్లం ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చో చూద్దాం దిస్ ఇస్ ద ప్రాబ్లం బేస్డ్ ఆన్ దట్ హైడ్రాలిక్ జంప్ బేస్డ్ ఆన్ ది ఫాస్ట్ నెంబర్ స్లూయిస్ గేట్ డిశ్చార్జెస్ వాటర్ ఇంటూ హారిజాంటల్ రెక్టాంగిల్ ఛానల్ విత్ ఎ వెలాసిటీ ఆఫ్ 6 మీటర్స్ పర్ సెకండ్ అండ్ డెప్త్ ఆఫ్ ఫ్లో ఈజ్ 4.4 మీటర్స్ ద విత్ ఆఫ్ ఛానల్ ఈజ్ 8 మీటర్స్ డిటర్మైన్ వెదర్ ఏ హైడ్రాలిక్ జంప్ విల్ అక్కర్ and if so find its height loss of energy per kg of water also determine the power loss in hydraulic jump
ఫ్లూయిడ్ గేట్ నుంచి వాటర్ అనేది డిశ్చార్జ్ అవుతుంది. హారిజంటల్ ఛానల్ తీసుకున్నాం, హారిజంటల్ ఛానల్ వచ్చి ఫ్లూయిడ్ గేట్ నుంచి వాటర్ ఫ్లో జరుగుతుంది, వాటర్ అనేది డిశ్చార్జ్ అవుతుంది. ఎంత వెలాసిటీతో డిశ్చార్జ్ అవుతుంది ఇక్కడ 6 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీతో డిశ్చార్జ్ అవుతుంది అన్నాడు. ఎంత వాటర్ ఫ్లో, ఎంత హైట్ వాటర్ ఫ్లో, వాటర్ ఫ్లో డెప్త్ ఎంత ఉంది? 0.4 మీటర్స్ ఉంది. విత్ ఆఫ్ ది ఛానల్ ఈజ్ విత్ ఆఫ్ ది ఛానల్ ఎంత ఉంది? 8 మీటర్స్ అని అన్నాడు. ఏం కనుక్కోమన్నాడు? మనకు ప్రాబ్లంలో కనుక్కోమంది డిటర్మైన్ ద వెదర్ హైడ్రాలిక్ జంప్ ఇల్ లక్క. హైడ్రాలిక్ జంప్ ఫామ్ అయినప్పుడు, హైడ్రాలిక్ జంప్ జరిగినప్పుడు సో ఫైండ్ ద హైట్ అండ్ లాస్ ఆఫ్ ఎనర్జీ, ఫైండ్ ద హైట్ అండ్ లాస్ ఆఫ్ ఎనర్జీ పర్ కేజీ ఆఫ్ వాటర్, పర్ కేజీ ఆఫ్ వాటర్, వాటర్ వాటర్కి లాస్ ఆఫ్ ఎనర్జీ ఎంత హైట్ జరిగింది, హైట్ ఆఫ్ ది లాస్ ఆఫ్ ఎనర్జీ అన్నాడు. లాస్ ఆఫ్ ఎనర్జీ అనుకున్నాను. ఆల్సో డిటర్మైన్ ద పవర్ లాస్ట్ ఇన్ హైడ్రాలిక్ జంప్, పవర్ లాస్ట్ ఇన్ హైడ్రాలిక్ జంప్ అన్నాడు. పవర్ లాస్ట్ ఇన్ హైడ్రాలిక్ జంప్ హైట్ నుంచి వస్తుంది కాబట్టి. సో ఇక్కడ వెలాసిటీ ఆఫ్ ది ఫ్లో ఇచ్చాడు, V1 ఈక్వల్ టు 6 మీటర్ పర్ సెకండ్, డెప్త్ ఆఫ్ ది ఫ్లో D1 ఈక్వల్ టు 0.4 మీటర్స్, విత్ ఆఫ్ ది ఛానల్ B ఈక్వల్ 8 మీటర్స్ ఇచ్చాడు. డిశ్చార్జ్ పర్ యూనిట్ విత్, యూనిట్ విత్కి డిశ్చార్జ్ కనుక్కోవడానికి స్మాల్ క్యూ ఈక్వల్ టు క్యూ బై బి, క్యాపిటల్ క్యూ బై బి, స్మాల్ క్యూ ఈక్వల్ టు క్యాపిటల్ క్యూ బై బి, క్యాపిటల్ క్యూ బై బి, క్యాపిటల్ క్యూ ఈక్వల్ టు వెలాసిటీ ఇంటూ ఏరియా, వెలాసిటీ ఇంటూ ఏరియా బై బి, వెలాసిటీ ఇంటూ V1 ఇంటూ ఏరియా అంటే స్మాల్ D1 ఇంటూ స్మాల్ బి బై బి. ఇక్కడ డినోమినేటర్లో, డినోమినేటర్లో బీబీ క్యాన్సిల్, మిగిలిన టర్మ్ V1 ఇంటూ D1, వెలాసిటీ అంతా 6 మీటర్స్ ఇచ్చాడు, 6 మీటర్స్ ఇంటూ D1, D1 వెళ్ళి 0.4 ఇచ్చాడు. సో 6 × 0.4 ఈక్వల్ 2.4 మీటర్స్ స్క్వేర్ పర్ సెకండ్ వెలాసిటీ. డిశ్చార్జ్ పర్ యూనిట్ విత్, యూనిట్ విత్కి విత్ విత్కి డిశ్చార్జ్ స్మాల్ క్యూ 2.4 మీటర్స్ స్క్వేర్ పర్ సెకండ్ వచ్చింది. ఫ్లాట్ నెంబర్ అన్ని అప్స్ట్రీమ్ సైడ్, అప్స్ట్రీమ్ సైడ్లో ఫ్లాట్ నెంబర్ అన్ని కనుక్కోవాలి. అప్స్ట్రీమ్ సైడ్లో వాటర్ యొక్క ఫ్లాట్, వాటర్ డెప్త్ యొక్క ఫ్లాట్ నెంబర్ వాల్యూ కనుక్కోవడానికి P1 ఈక్వల్ టు V1 బై రూట్ ఆఫ్ జీ D1 ఫార్ములా. ఫ్లాట్ నెంబర్ కనుక్కోవడానికి V1 వాల్యూ 6 రూట్ ఆఫ్ జీ ఇంటూ D1, జీ వాల్యూ 9.81 ఇంటూ D1, D1 వాల్యూ డెప్త్ ఆఫ్ ది ఫ్లో 0.4, మొత్తం వాల్యూని క్యాల్కులేట్ చేస్తే 3.0289 వచ్చింది, 3.0289 అప్రాక్సిమేట్లీ, అప్రాక్సిమేట్గా ఇది వాల్యూ 3.029 వచ్చింది. ఫ్లాట్ నెంబర్ ఈజ్ మోర్ దాన్ 1, ద ఫ్లో ఈజ్ షూటింగ్ అన్ అప్స్ట్రీమ్ సైడ్, షూటింగ్ ఫ్లో ఈజ్ అన్స్టేబుల్ ఫ్లో అండ్ ఇట్ విల్ కన్వర్టెడ్ ఇన్ ఇట్సెల్ఫ్ ఇన్ టు ద స్ట్రీమింగ్ ఫ్లో బై రేజింగ్ ఇట్స్ ఇట్స్ హైట్ అండ్ హెన్స్ హైడ్రాలిక్ జంప్ విల్ టేక్ ప్లేస్. ఫ్లాట్ నెంబర్ అనేది ఒకటికన్నా ఎక్కువ ఉంటే షూటింగ్ ఫ్లో అనే దాన్ని ఫ్లోని షూటింగ్ ఫ్లో అంటారు. షూటింగ్ ఫ్లో అనేది అన్స్టేబుల్గా ఉంటుంది, షూటింగ్ ఫ్లో అనేది అన్స్టేబుల్గా ఉంటుంది. అన్స్టేబుల్గా ఉంటే ఉన్న అది ఏమైతుంది, స్ట్రీమింగ్ ఫ్లోగా కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ ఫ్లాట్ నెంబర్ అనేది 1 కన్నా ఎక్కువ వచ్చింది కదా, 3.029, సో 1 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని ఆ ఫ్లోని అక్కడ జరిగే వాటర్ ఫ్లోని అప్స్ట్రీమ్ సైడ్లో ఉన్న వాటర్ ఫ్లోని షూటింగ్ ఫ్లో అంటారు. షూటింగ్ ఫ్లో అనేది స్టేబుల్గా ఉండదు, అక్కడ వాటర్ ఫ్లో అనేది స్టేబుల్గా ఉండదు, అన్స్టేబుల్గా ఉంటుంది. అంటే కాన్స్టెంట్గా ఉంటుంది, అన్ఈవెన్గా ఉంటుంది. దానివల్ల అది స్ట్రీమింగ్ ఫ్లోగా కన్వర్ట్ అవుతుంది. అంటే స్ట్రీమింగ్ ఫ్లో అంటే వాటర్ ఫ్లో జరుగుతుంది, స్ట్రీమింగ్ వాటర్ ఫ్లోలో ఉన్నప్పుడు ఆ ఫ్లోని స్ట్రీమింగ్ ఫ్లో అంటారు. బై రేజింగ్ ఇట్స్ హైట్స్ అండ్ హెన్స్ హైడ్రాలిక్ జంప్, అది కొంత హైట్ వరకు రేజ్ అవుతుంది. అంటే కొంత హైట్ వరకు ఇంక్రీజ్ అవ్వటం వల్ల దాన్ని ఏమంటారు, హైడ్రాలిక్ జంప్ అంటారు. అక్కడ హైడ్రాలిక్ జంప్ అనేది జరుగుతుంది, హైడ్రాలిక్ జంప్ అనేది జరుగుతుంది. అంటే డెప్త్ ఆఫ్ ది హైడ్రాలిక్ జంప్, హైడ్రాలిక్ జంప్ జరిగిన తర్వాత దాని డెప్త్ని డీటెయిల్గా చేస్తున్నారు. ఇంకేం అనుకున్నాడు, హైట్ ఆఫ్ అండ్ లాస్ ఎనర్జీ అనుకున్నాడు. డెప్త్ ఆఫ్ ది హైడ్రాలిక్ జంప్ పవర్ లాస్ట్ హైడ్రాలిక్ జంప్ అన్నాడు. ఫస్ట్ డెప్త్ ఆఫ్ ది హైడ్రాలిక్ జంప్ కనుక్కోవాలి మనం యాజ్ పర్ ది బేస్డ్ ఆన్ ఫ్లాట్స్ నెంబర్. బేస్డ్ ఆన్ ది ఫ్లాట్స్ నెంబర్ కనుక్కోవడానికి మనం ఫార్ములా అనేది డెరైవ్ చేస్తున్నాం. ఇందాక ఫార్ములా D2 ఈక్వల్ టు D1 బై D2 ఇంటూ రూట్ ఆఫ్ 1+8 FP1 హోల్ స్క్వేర్ -1. సో D1 ప్లస్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 0.4/2 రూట్ ఆఫ్ 1+8 ఇంటూ ఫ్లాట్స్ నెంబర్ వాల్యూ 3.029 హోల్ స్క్వేర్ -1. సో డెప్త్ ఆఫ్ ది హైడ్రాలిక్ జంప్ ఎంత వచ్చిందంటే 1.525 మీటర్స్, D2 వాల్యూ 1.525 మీటర్స్ వచ్చింది. హైట్ ఆఫ్ ది హైడ్రాలిక్ జంప్ కావాలి, హైట్ ఆఫ్ ది హైడ్రాలిక్ జంప్ ఎంత హైట్ అనేది చాలా ఎంత ఉందని కనుక్కోవాలంటే డిఫరెన్స్ D2 - D1
మ్యాక్సిమం ఎంత హైడ్రాలిక్ మ్యాక్సిమం వాటర్ లెవెల్ ఎంత రైజ్ అయింది ఆ వాల్యూ నుంచి స్టార్టింగ్ హైడ్రాలిక్ జంప్ స్టార్ట్ అయ్యేటప్పుడు డెప్త్ ఎంత ఉంది ఆ రెండింటి వాల్యూ మధ్య డిఫరెన్స్ తీసుకుంటే హైట్ ఆఫ్ ది హైడ్రాలిక్ జంప్ వస్తుంది. సో డిటి వాల్యూ 1.525 మైనస్ డి వన్ వాల్యూ 0.4 ఇంత వాల్యూ తీసుకుంటే 1.125 మీటర్స్ 1.125 మీటర్స్. సో ఇది హైడ్రాలిక్ జంప్ వాల్యూ 1.125 మీటర్స్. డెప్త్ ఆఫ్ ది హైడ్రాలిక్ జంప్ ఆఫ్టర్ ది హైడ్రాలిక్ జంప్ డెప్త్ వాల్యూ 1.525 మీటర్స్. ప్రాడక్ట్ నెంబర్ వాల్యూ 3.029 మీటర్స్ వచ్చింది. నెక్స్ట్ లాస్ ఆఫ్ ఎనర్జీ పర్ కేజీ ఆఫ్ వాటర్. కేజీ ఆఫ్ వాటర్ అంటే కేజీస్లో తీసుకుంటాం వాటర్ని కేజీస్లో తీసుకున్నప్పుడు వాటర్ని కేజీస్లో తీసుకొని వాటర్ అనేది ఎనర్జీ అనేది ఎంత లాస్ అయింది కేజీ ఆఫ్ వాటర్ ఎనర్జీ అనేది కేజీస్లో ఎంత లాస్ అయింది దాని ఫార్ములా హెచ్ఎల్ ఈక్వల్ టు డి2 మైనస్ డి1 హోల్ క్యూబ్ బై 4 డి1 డి2. ఇందాక డెరివేషన్లో మనం ఇక్కడ డెరివ్ చేస్తున్నాం ఈ ఫార్ములా లాస్ ఆఫ్ ఎనర్జీ డెరివేషన్లో. సో డి2 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 1.525 మైనస్ 0.4 డి1 వాల్యూ 0.4 హోల్ క్యూబ్ బై 4 ఇంటూ డి1 వాల్యూ 0.4 డి2 వాల్యూ 1.525 మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే ఈ వాల్యూ 0.5835 మీటర్ కేజీ పర్ కేజీ ఆఫ్ వాటర్ కేజీస్. ఇక్కడ ఏమడిగాడు లెంగ్త్ లాస్ ఆఫ్ ఎనర్జీ పర్ కేజీ పర్ కేజీస్లో కావాలన్నాడు. సో 0.583 మీటర్ కేజీ పర్ మీటర్ కేజీ పర్ కేజీ అంటే ఆ మీటర్ కేజీకి 0. కేజీ వాటర్కి మనకి 0.5835 మీటర్స్ అంత హైట్ ఎనర్జీ అనేది లాస్ అవుతుంది. పర్ కేజీ ఆఫ్ వాటర్కి ఎంత హైట్కి ఎంత హైట్ మనకి 0.5835 మీటర్స్ హైట్ వరకు ఎనర్జీ అనేది లాస్ అవుతుందని ఇక్కడ దీని అర్థం. 0.535 మీటర్ కేజీ పర్ కేజీ ఆఫ్ వాటర్ అంటే కేజీస్లో క్యాలిక్యులేట్ చేసుకుంటే కేజీ వాటర్కి మనకి లాస్ ఆఫ్ ఎనర్జీ ఎంత వరకు జరుగుతుందంటే 0.5835 మీటర్ వరకు లాస్ ఆఫ్ ఎనర్జీ జరుగుతుంది. పవర్ లాస్ట్ ఇన్ కిలోవాట్స్లో పవర్ ఎంత లాస్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అడిగింది ఏంటంటే పవర్ లాస్ట్ ఇన్ ఆల్సో ద డిటర్మైన్ ద పవర్ లాస్ట్ అన్నాడు. సో పవర్ లాస్ట్ అనేది కిలోవాట్స్లో పవర్ అనేది మనం కిలోవాట్స్లో తీసుకుంటాం. లాస్ ఆఫ్ ఎనర్జీ జరిగినప్పుడు కొంత పవర్ కూడా లాస్ అవుతుంది. జనరల్గా మనకి ఇక్కడ పవర్ అనేది జనరేట్ అవుతుంది హైట్ నుంచి వచ్చింది అప్స్ట్రీమ్ నుంచి వాటర్ డౌన్ స్ట్రీమ్ పైన పడినప్పుడు అక్కడ మనం టర్బైన్స్ అనేది ఫిట్ చేసినప్పుడు దాని నుంచి మనం మెకానికల్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రిక్ ఎనర్జీని డెవలప్ చేయొచ్చు. అక్కడ మనం పవర్ అనేది డెవలప్ అవుతుంది. దాని కిలో వాట్స్లో తీసుకుంటాం. పవర్ ఫార్ములా రోజీ ఇంటూ క్యాప్ క్యూ ఇంటూ హెచ్ఎల్ బై 1000 రోజీ ఇంటూ టోటల్ డిశ్చార్జ్ క్యాప్ క్యూ హెచ్ఎల్ లాస్ ఆఫ్ ఎనర్జీ బై 1000 పవర్ను మనం 1000స్లో కిలోవాట్స్ అంటే మనం 1000స్లో తీసుకుంటాం. సో డినామినేటర్ 1000 వేసుకుంటాం. క్యాప్ క్యూ అంటే వెలాసిటీ ఇంటూ ఏరియా. వెలాసిటీ ఇంటూ ఏరియా అంటే డి1 ఇంటూ బి. సో వెలాసిటీ వాల్యూ ఎంత వచ్చింది బి1 వాల్యూ 6 వచ్చింది. ఇక్కడ 6 ఇచ్చాడు క్వశ్చన్లో ఇచ్చాడు డి1 వాల్యూ ఇచ్చాడు 0.4 బి వాల్యూ విత్ వాల్యూ ఇచ్చాడు 8. సో మొత్తం పవర్ లాస్ట్ ఇన్ కిలోవాట్స్ ఎంత వచ్చింది 19.2 మీటర్ క్యూబ్ పర్ సెకండ్ 19.2 మీటర్ క్యూబ్ పర్ సెకండ్ పవర్ లాస్ట్ ఇన్ కిలోవాట్స్. పవర్ వాల్యూ కావాలి. పవర్ వాల్యూ కావాలంటే ఇప్పుడు రో అంటే 1000 డెన్సిటీ ఆఫ్ ది వాటర్ అంటే 1000 కేజీ పర్ మీటర్ క్యూబ్ డెన్సిటీ ఆఫ్ ది వాటర్ 1000 కేజీ పర్ మీటర్ క్యూబ్. సో 1000 ఇంటూ జీ వాల్యూ 9.81 ఇంటూ క్యూ వాల్యూ ఇక్కడ వచ్చింది. జీ వాల్యూ టోటల్ డిస్టార్జ్ వాల్యూ 19.2 మీటర్ క్యూబ్ పర్ సెకండ్ 19.2 ఇంటూ హెచ్ఎల్ లాస్ ఆఫ్ ఎనర్జీ 0.5835 వచ్చింది బై 1000. టోటల్ వాల్యూ పవర్ వాల్యూ కనుక్కోవాలి. టోటల్ పవర్ ఎంత అంటే 109.9 కిలోవాట్స్ పవర్ వచ్చింది. టోటల్ పవర్ ఎంత నేను డెవలప్ అయిందంటే పవర్ లాస్ 109.9 కిలోవాట్స్. దిస్ ఇస్ ద ప్రాబ్లమ్ బేస్డ్ ఆన్ ది హైడ్రాలిక్ జంప్ అండ్ అప్స్ట్రీమ్ సైడ్ ఆఫ్ ఫ్రాస్ట్ నెంబర్. ఫ్రాస్ట్ నెంబర్ బేస్ వస్తుంది ప్రాబ్లమ్. ఫస్ట్ ఫ్రాస్ట్ నెంబర్ కనుక్కోవాలి. యూనిట్ డిశ్చార్జ్ కనుక్కోవాలి. యూనిట్ వెయిట్కి ఫ్రాస్ట్ నెంబర్ వాల్యూ కనుక్కున్నాం. నెక్స్ట్ హైడ్రాలిక్ జంప్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ హైడ్రాలిక్ జంప్ డెప్త్ ఆఫ్ ది హైడ్రాలిక్ జంప్ కనుక్కోవాలి. ఫ్రాస్ట్ నెంబర్ ఫార్ములా బేస్ చేసుకొని ఇన్ ద డెరివేషన్ బేస్ చేసుకొని డెప్త్ ఆఫ్ ది హైడ్రాలిక్ జంప్ కనుక్కోవాలి. దాని నుంచి లాస్ ఆఫ్ ఎనర్జీని కనుక్కోవడానికి ఫార్ములా ఇందాక డెలివరీ చేస్తున్నాం హెచ్ఎల్ ఈక్వల్ టు డి2 మైనస్ డి1 బై 4 క్యూబ్ బై 4 డి1 డి2.
దాని నుంచి పవర్ వాల్యూ అనుకుందాం. పవర్ వాల్యూ రో జీ ఇంటూ క్యూ ఇంటూ హెచ్ఎల్ బై 1000. టోటల్గా పవర్ వాల్యూ అనుకున్నాం, లాస్ ఆఫ్ ఎనర్జీ వాల్యూ అనుకున్నాం, హైడ్రాలిక్ జంప్ ఆఫ్టర్ హైడ్రాలిక్ జంప్ డెప్త్ వాల్యూ అనుకున్నాం, క్రాస్ నెంబర్ని బేస్ చేసుకొని వాల్యూస్ అన్ని కనుక్కున్నాం. సో దిస్ ద ప్రాబ్లమ్స్ అండి, ప్రాబ్లమ్స్ అండ్ కాన్సెప్ట్స్ ఆఫ్ ది ఎనర్జీ లాస్ ఆఫ్ హైడ్రాలిక్ జంప్ అండ్ అబ్సెన్స్ ఆఫ్ క్రాస్ నెంబర్ అండ్ ఎనర్జీ లాస్ డ్యూ టు హైడ్రాలిక్ జంప్. డ్యూ టు హైడ్రాలిక్ జంప్ వల్ల ఎనర్జీ లాస్, ఎంత ఎనర్జీ లాస్ జరుగుతుంది దానికి ఎక్స్ప్రెషన్ అనుకున్నాం, దానికి ప్రాబ్లమ్ అనుకున్నాం. క్రాస్ నెంబర్ బేస్ చేసుకుని హైడ్రాలిక్ జంప్ డెప్త్ అంటుంది. హైడ్రాలిక్ జంప్, హైడ్రాలిక్ జంప్ ఏర్పడినప్పుడు దాని డెప్త్ అనేది క్రాస్ నెంబర్ బేస్ చేసుకుని కనుక్కోవడానికి దానికి డెరివేషన్ కనుక్కొని దాన్ని బేస్ చేసుకుని ప్రాబ్లమ్స్ అనేది మనం ఫైండ్అవుట్ చేసుకున్నాం. సో దిస్ ఇస్ ద క్లాస్ అండ్ టుడే క్లాస్. నెక్స్ట్ క్లాస్ ఐ విల్ కంటిన్యూ నెక్స్ట్ కాన్సెప్ట్స్. థ్యాంక్ యూ ఫర్ గివెన్ ఆపర్చునిటీ.